నా పేరు పరశ శ్రావంతి, మధ్యకుంట గ్రామం, రాజన్న సిరిసిల్ల. అయితే మా స్వచ్ఛంద సంస్థ అని చెప్పేసి 350 స్కీమ్ వచ్చింది. అయితే ఇల్లు కట్టిస్తామని చెప్పేసి 2000 కట్టుకున్నాను. ఫస్ట్ 2000 కట్టుకున్నాక 100,000 కడితే మీకు ఇల్లు స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. దానివల్ల మేము కడతామని ముందే ఖర్చుటప్పు అప్పు తీసుకొచ్చుకొని కట్టినాం 100,000. దానికి ఏం ముందరకు సాయం చేయలేరు. మళ్ళీ మాకు బేస్మెంట్ కూడా మేమే కట్టేసుకున్నాము. ఇది స్టీల్స్ నిలబెట్టిరు, ఒక కంకర్ ఒకటి, మెటీరియల్స్ ఒక 4 ట్రిపుల్ ఏమి వేసిరు ఇద్దరు కొత్తలు. అది కూడా మాకు ఇంతవరకు కూడా ఏం చేయలేరు, సగం ఆపేసి పోయిరు. దానివల్ల మళ్ళీ మేము ముస్తాబాద్కు మళ్ళీ సర్పంచ్ని అడిగితే మేము మా దగ్గర సర్పంచ్ దగ్గరికి వెళ్ళాము. సర్పంచ్ దగ్గరకు పోతే ఇక్కడికి ఎందుకు వచ్చిరు, మాకు ఫోన్ చేయకుండా అని చెప్పేసి రెండు ముచ్చట్లు మాట్లాడిండు. మళ్ళీ బయటికి వెళ్ళిపోయిండు. మళ్ళీ తర్వాత ఒక 10 డేస్ తర్వాత ఒక 20 మెంబర్స్ స్టేషన్కి వెళ్ళినాం. స్టేషన్కి వెళ్తే కూడా రాలేదు అక్కడికి. ఒక 20-20 మంది గట్ల పోయినాం మేము. అయితే మన సాయం చేయాలని చెప్పేసి అందరు మేము కట్టినందుకు 100,000 రూపాయలు కాకుండా సగం అన్న ఎంత కొంతవరకన్నా సాయం చేయగలరని కోరుతున్నాను. సర్పంచ్ శరత్రావు గారు అయితే 100,000 రూపాయలు కట్టిస్తుంది, కడితే మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ముందటి వచ్చిండు. దానివల్ల మేము ఎంత కొంత అప్పు తీసుకొచ్చుకొని 100,000 రూపాయలు తీసుకొచ్చి కట్టినాము. అయితే ఆ రోజు కూడా మేము 100,000 రూపాయలు కట్టేటప్పుడు కూడా మేము ఖచ్చితంగా మీకు ఏ మోసం ఉండేది, వాళ్ళందరూ మీడియా కార్మికులు, మీకు దయచేసి మీరు నమ్మండి అని చెప్పేసి కూడా ఆ రోజు కూడా అన్నారు. అంటే సరే అని మేము కూడా అందరం కలిసి ఒక 20 మంది అట్లా మీడియా కార్మికులమే 100,000 రూపాయలు కట్టినాం. 102,000 కట్టినాం మొత్తము. మా ఊరు సర్పంచ్ శరత్రావు అనే టైమే తీసుకున్నాడు అప్పుడు. మాది మద్దికుంట గ్రామం, ముస్తాబాద్ మండలం, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. మా గ్రామంలో సిటిజన్ స్వచ్ఛంద సంస్థ అనే పేరుతో 350,000 ఇల్లు కట్టిస్తామని మా గ్రామ సర్పంచ్ అయిన జనగామ శరత్ భాగ్య గారు తీసుకొచ్చి మాకు పరిచయం చేశారు. వారిని మేము నమ్మి మేము 100,000 రూపాయలు వారికి ఇవ్వడమని, 3 వాయిదాలుగా డబ్బులు కట్టమని, 350,000 ఇల్లు మొత్తం కట్టిస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మేము 100,000 రూపాయలు అప్పు చేసి కట్టి ఇప్పుడు పుట్టింగ్ల వరకు ఇల్లు లేపి ఇడిచిపెట్టిపోయారు. మేము 4 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాల నుంచి ఇల్లు అలాగే ఉన్నది. అది సలాగా మొత్తం తుప్పు పట్టిపోతుంది. ఇవి ఉందామంటే ఇల్లు లేదు. మాకు ఎలాంటి సహాయం కొరకు మేము నిరాశగా కూర్చొని ఉన్నాము. మా గ్రామ సర్పంచ్ మమ్మల్ని మోసం చేసినట్టు మేము ఈ మోసం చేస్తాడని అనుకోలేదు.